हाय फ्रेंड्स वेलकम टू विलेज वंटकालु फ्रेंड्स इवाले नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकु वच्चानु इवाल्टि रेसिपी वच्चेसि ఎర్రపప్పు ఎగ్ కాంబినేషన్ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది. మామూలుగా మనం పెసరపప్పు ఎగ్ కర్రీని చేసుకున్నాము, అదేవిధంగా ఎర్రపప్పుతో కూడా ఎగ్ కర్రీని చేసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ ఎగ్ కర్రీ అన్నం చపాతి పూరిలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కొక్క చోట దీన్ని ఒక్కొక్క రకంగా అంటారండి, మైసూర్ పప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు. మామూలుగా ఎర్రపప్పు టమాటో కర్రీ చాలా సూపర్గా ఉంటుంది, అందులో ఎగ్స్ వేస్ట్ చేసుకున్నట్లయితే మరింత రుచికరంగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఎర్రపప్పు ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి ఎర్రపప్పుని నేను ఇక్కడ 1/3 కప్పు తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఇంకొన్ని వాటర్ని వేసుకోవాలి. అంటే కర్రీ రెడీ చేసుకునే ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది, దీన్ని నానబెట్టే అవసరం లేదండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఈ పప్పుని పక్కకు పెట్టేసి కర్రీ రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని కూడా ఒక్కొక్క దాన్ని తీసుకొని బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు, అలాగే ఉంచి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి చిటపటలాడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్తో పప్పు మరింత రుచికరంగా ఉంటుంది. ఈ పప్పు అని కాదండి, ఏ పప్పు చేసుకున్నా కూడా మనం పోపులో కరివేపాకు కంపల్సరీ వేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 1-2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా తొందరగా ఉడకడానికి చిటికెడు ఉప్పు వేసుకొని దానిపై మూత నుంచి ఉడికించుకుంటే టమాటాలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలని ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ టమాటో ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి మరల ఒక్కసారి ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. కర్రీస్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ పప్పుని కడిగి వెంటనే రెడీ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లోనే పప్పు ఉడికిపోతుందండి. దానిపై మూత నుంచి పప్పుని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి, ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. పప్పు మనకి కొంచెం ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. పప్పు సాఫ్ట్గా అయినంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పప్పు సాఫ్ట్గా అయిపోయింది. ఇలా సాఫ్ట్గా అయ్యి కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ పీసెస్ వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి మరలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్లేవర్తో. అలాగే మనం వేసుకున్న మసాలాలు, పప్పు ఫ్లేవర్ అనేది ఎగ్ పీసెస్కి బట్టి మరింత రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, ఇష్టపడని వారంటీ ఎవ్వరు ఉండరు, అంత సూపర్గా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి గుమగుమలాడే ఎర్రపప్పు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.